అమరావతిలో రైతులు చేస్తున్న దీక్ష 300 రోజుకు చేరుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందంటూ ఆరోపించారు టీడీపీ నేత కూనా రవికుమార్. 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్న కూనా రవికుమార్తో మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్. అమరావతి 300 రోజులుగా ఆల్రెడీ దీక్ష చేపడుతున్నారు. అక్కడే రాజధాని కావాలని చెప్పి రైతులు అయితే మాత్రం ఇప్పటికే 300 రోజులు పైగా దాటింది. అయితే దీనికి ఇప్పటికే జిల్లాలో ఏదైతే ఎంఆర్ ఆఫీసుల వద్ద అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే 3 రాజధానులు అవసరమా లేదంటే సింగిల్ ఏదైతే అమరావతిలో రాజధాని కావాలని దానిపై మాట్లాడడానికి మనతో కూడా రవికుమార్ గారు కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా 3 రాజధానులు అనేది మంచిదనుకుంటున్నారు, లేకపోతే ఎందుకు రైతులు ఈరోజు సంఘీభావం తెలపడం పరిస్థితి? అంటే ఏదైతే ఈ నేపథ్యంలో 3 రాజధానులకు అభివృద్ధి ఉంటుందని కొంత అంటున్నారు, అయితే ఒకే రాజధాని ఉండడం వల్ల అభివృద్ధి ఉండదు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా 212 దేశాలు ఎన్నో ఉన్నాయి, బట్ ఇప్పుడు కొన్ని దేశాలు కూడా కనుమరుగు అయిపోయినాయి కాలక్రమంలో. 198 దేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఎక్కడైనా సరే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 3 రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా? జమ్మూ అండ్ కాశ్మీరు కాలానుగుణంగా, అంటే సమ్మర్లో అయితే ఒక దగ్గర, వింటర్లో అయితే ఒక దగ్గర, కాలమాన పరిస్థితులను బట్టి అక్కడ ఓన్లీ హెడ్ క్వార్టర్స్ మారుతుంది తప్ప దాని రాజధానులుగా వాళ్ళు చిత్రీకరించలేదు. ఈరోజు ఒకే రాజధాని వల్లనే అభివృద్ధి సాధ్యం. అమరావతి అనేటటువంటి రాజధానిగా ఆనాడు ఏర్పాటు చేసేటప్పుడు భూమి రైతులు ఇచ్చారు. రైతులు ఇచ్చినటువంటి భూమిలో తిరిగి అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్లు ఇచ్చాం. రైతుల దగ్గర నుంచి ఈరోజు ప్రభుత్వానికి సుమారు 5024 ఎకరాలు భూమి ప్రభుత్వానికి వచ్చింది రైతుల నుంచి. ఈరోజు ఆ భూమిని మనం అభివృద్ధి చేస్తే, అమరావతి అభివృద్ధి చెందితే 300,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటిది అమరావతి. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు విశాఖపట్నాన్ని కొత్తగా అభివృద్ధి చేయడానికి ఏముంది? ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి తనంతట తానుగా ఇట్స్ అ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, అది సెల్ఫ్ సస్టైనబుల్ గ్రోత్ ఉన్నటువంటి సిటీ అది. దానిని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాల్సింది ఏమీ లేదు. ఇకపోతే రెండవది మనం మాట్లాడితే, ఎక్కడైనా ఆయన ఏమన్నారు, ఎగ్జిక్యూటివ్ గ్యాప్లని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వ కార్యాలయాలు పెడితే అభివృద్ధి చెందుతుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రభుత్వ కార్యాలయాల వలన శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ అనేది గత 50 సంవత్సరాల నుంచి 1950లో ఈ జిల్లా ఏర్పడితే 50 నుంచి ఇప్పటికి అంటే 70 సంవత్సరాలుగా కలెక్టరేట్ అక్కడే ఉంది. కలెక్టర్ కార్యాలయం మారలేదు, అన్ని కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. ఏమైనా అభివృద్ధి చెందిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయో అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చిన దగ్గర ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఎకోసిస్టమ్ డెవలప్ అయిన దగ్గర నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ పెరుగుతాయి, దానివలన ప్రజలందరికీ కూడా ఆర్థిక ఫలాలు ఎక్కువగా వస్తాయి. అటువంటి గ్రోత్ అవసరమా? లేదు కార్యాలయాలు తీసుకొచ్చి ఈరోజు కడప నుంచో లేకపోతే పులివెందుల నుంచో కొంతమంది వ్యక్తులు పంచెలు కట్టుకొని వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని భయపెట్టి వాళ్ళ భూములు కబ్జా చేసుకునేటువంటి భూముల్ని లీగలైజ్ చేసుకోవడం కోసం, కేవలం 3 రాజధానులు అనేటటువంటిది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం, కుల ప్రాంతాలు కుల విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం తప్ప దీనివల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు అక్కడైతే చేస్తున్న దీక్షలన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టులతో మాత్రం చేయిస్తున్నారని చెప్పి అంటున్నారు. రైతులు అయితే మాత్రం సానుకూలంగా ఉన్నారని అంటున్నారు, దీనికి ఏమంటారు మీరు? నేను అడుగుతా ఉన్నానండి, పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరండి? ప్రజలు కట్టే పన్నులు వసూలు చేసుకొని ఆ పన్నులు హాండ్ఓవరియం రూపంలో డబ్బులు తీసుకుంటున్నటువంటి మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులా, శాసనసభ్యులు పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా, లేకపోతే అన్నం పండించేటటువంటి రైతుని పెట్టుబడి పెట్టి వ్యవసాయాన్ని చేసి అన్నం పండించి ఈరోజు ప్రజలకి అన్నం ఇస్తున్నటువంటి రైతులు పెయిడ్ ఆర్టిస్టులా? అంటే వాళ్ళు ఏ రకంగా ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారో, ఎంత అహంకార ద్వారంతో ఉన్నారో ఈ సంఘటనలన్నీ రుజువు చేస్తున్నాయి. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరు నిజమైన రైతులు, రేపు రాబోయే ఎన్నికల్లో రైతులే తేలుస్తారు. ఈ పెయిడ్ ఆర్టిస్టుల సంగతి ఆ రోజు ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పటికైనా మేము మంత్రులకు ఒకటే సూచన చేస్తున్నాం, మీరు అవమానించకండి. రైతు కంట కన్నీరు అనేది రాష్ట్రానికి మంచిది కాదు, రైతు ఆకలి అనేటటువంటి రాష్ట్రానికి మంచిది కాదు, రైతులను అవమానపరచడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికైనా మీరందరూ కూడా నోరు సంభాళించుకొని ఎవరికి వారు హద్దుల్లో మాట్లాడండి.
మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నంత మాత్రాన వాళ్ళు కట్టే పన్నులను ఆందోళన రూపంలో మీరు తీసుకుంటున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు పెయిడ్ ఆర్టిస్టు, మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులు, అంతేగాని ప్రజలు కాదన్న సంగతి గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చూస్తే కనుక ఇదంతా కూడా ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. మూడు రాజధానులకు సంబంధించి అయితే మాత్రం ఒకటే రాజధాని ఉంటే అయితే బాగుంటుంది. ఇప్పటికే ఆ రైతులు చేస్తున్న పోరాటానికి అయితే సంఘీభావం తెలుపుతాము. అయితే రైతులు చేస్తున్న ఇదంతా కూడా పేరు ఆర్టికల్స్ అని ప్రభుత్వం అయితే మాత్రం లేనిపోవడం అయితే చెప్తుంది. దీని మీద మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు అయితే సిద్ధమవుతాము. ఇదంతా కూడా ప్రజలు పన్నుల రూపంలో వస్తున్న డబ్బును కూడా ఇష్టానుసారంగా ప్రభుత్వం అయితే ఖర్చు పెడుతుంది. అయితే రైతులకు మాత్రం సంఘీభావం, రైతులు కంట కన్నీరు వస్తే మాత్రం ప్రభుత్వం అయితే మీద అయితే పెద్ద చేతున చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అయితే పెద్ద ఎత్తున ఆందోళనకే సిద్ధమవుతుందని చెప్పి అయితే కుణ రవికుమార్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూతో